హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో వచ్చేసి థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి డిజైనర్ నెక్ అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇక నేను మూడు మీటర్లనే తీసుకున్నాను ఇక్కడ మనకి క్లాత్ అనేది ఏ విధంగా ఉందన్నమాట తర్వాత ఇక్కడ దీనికి లైనింగ్ అనేది తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ ఇది ఇది కూడా ఇక్కడ మూడు మీటర్లని తీసుకున్నాను మీరు రెండున్నర మీటర్లు తీసుకున్నా సరిపోతుంది లైనింగ్ అనేది ముందుగా మనము లైనింగ్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇందులో మనకి బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకొని అంత కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక చివరి నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ దీని విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి రెండు మరతలుగా వేసుకొని మళ్ళీ తిరిగి రెండు మరతలుగా వేసుకోవాలి మీకు ఇలా సరిపోకపోయినట్లయితే అడ్డంగా వేసుకోండి ఇలా ఫ్రంట్కి బ్యాక్ కలిపే విధంగా నాలుగు మడతలుగా వేశాను బాడీ పార్ట్ యొక్క పొడవ అనేది పద్నాలుగు ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను అన్నమాట ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగానికి కలిపి ఐదున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అనేవి పెట్టేసుకోవాలి ఇందులో షోల్డర్ భాగం వచ్చేసి మూడు ఇంచులు అంటే నెక్కు వడలుపు రెండున్నర ఇంచులు తర్వాత ఇక్కడ చంక భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ చంక భాగం వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని రెండు వైపులా చూసుకోవాలి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు కాబట్టి ఐదున్నర తీసుకున్నాను థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే కనుక ఆరు ఇంచులు తీసుకోవాలి భాగం అనేది ఇక్కడ నెక్ బడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ రెండు సేమే తీసుకుంటున్నాను మీరు బ్యాక్ కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు ఇక్కడ నేను నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే నాలు చేస్ ఎనిమిదిన్నర ఇంచులు ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత నడుం భాగం దగ్గర చుట్టుకొలత ముప్పై ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఏడున్నర ఇంచులు ఇక ఫిల్ట్ కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఒకవేళ మీకు ఫిల్ట్ వద్దనుకున్నట్లయితే కింద డైరెక్ట్గా ఏడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి నేను రెండు ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి ఇక్కడ చంక భాగంలో సగ భాగానికి అంటే రెండు ముప్పావి ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర అనేది బ్యాకు భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి తర్వాత ఫిల్ట్ భాగానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ భాగానికి ఫిల్ట్ యొక్క పొడవు అనేది ఐదు ఇంచులు బ్యాక్ భాగానికి మూడున్నర ఇంచులు అనేది సరిపోతుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ భాగానికి వన్ ఇంచుల కర్వ్ అనేది తీసుకోవాలి మరి ఇక్కడ లాంగ్ ఫ్రాక్ కానీ లేదా ఫ్రాక్ కానీ కుట్టినప్పుడు ఇలా సైడ్కి కరెక్ట్గా కర్వ్ తీసుకోవాలి దీనివల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా కనుక ఉంచుకున్నట్లయితే సైడ్కి కిందికి పడిపోతుంది ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ భాగాన్ని కటింగ్ అనే చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనే చేస్తాను ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ను విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండున్నర మీటర్ల క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి రెండున్నర మీటర్ల క్లాత్ భాగము ఇలా డబల్ ఫోల్డ్ వేసాను మీకు జాయింట్ పడినా ఏమి కాదనుకున్నట్లయితే రెండు మీటర్లు తీసుకున్నా కూడా సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఎడమ చేతి చివరి భాగాన్ని కుడి చేతి యొక్క కింది వైపు అన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి విధంగా వేశాను కొంచెం నాకు అనుకూలంగా ఉండడానికి నా వైపు తిప్పుకున్నాను అన్నమాట చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా వేసుకోవాలి దీన్ని కట్ కట్టని క్రాస్ కట్టని కోన్ షేప్ అని అంటారు దీని యొక్క చివరి భాగాన మనం ఏంటంటే బాడీ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకున్నాం కదా అది తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఎందుకు అంటే ఇక్కడ మనం మధ్యలో ఫిల్టర్ అనేది వేసుకుంటాం కదా దానివల్ల క్లాత్ తక్కువైతుంది అంబ్రెల్లా కట్ అంటే క్రాస్ కట్ కాబట్టి కొంచెం క్లాత్ కూడా సాగుతుంది కాబట్టి ఇక్కడ మీరు వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కింది పార్టీ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ నేను నీ లెంత్ ఫ్రాక్ అనేది తీసుకుంటాను అనమాట ఇక్కడ మనకి కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి ఇది లైనింగ్ భాగం కాబట్టి ఇక్కడ ఇరవై ఎనిమిది ఇంచులనే తీసుకుంటున్నాను మెయిన్ క్లాత్ అయితే దీనికంటే రెండు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి అంటే ముప్పై ఇంచులనే తీసుకోవాలి ఇది లైనింగ్ భాగం కాబట్టి కను ఇరవై ఎనిమిది మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటూ వెళ్ళాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలామందికి ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టే భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి ఎలాంటి జాయింట్స్ అనేవి పడడం లేదు మీకు జాయింట్స్ పడినా ఓకే అనుకున్నట్లయితే మీకు రెండు మీటర్లో కూడా అంబ్రాయిడ్లర్ కట్ వస్తుంది కింద జాయింట్స్ అనేవి పడతాయి అనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్ భాగానికి లైనింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు ఇది వచ్చేసి మనకి అంబ్రాయిల కట్ట భాగం అనమాట ఇదంతా మనకి క్లాత్ అనేది మిగిలింది ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇందులో మనకి ఏంటంటే ఒక చివరి భాగాన ఫస్ట్ బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దీని విధంగా డబల్ ఫోల్డ్ వేశాను మళ్ళీ తిరిగేలా డబల్ ఫోల్డ్ వేశాను చూస్తాను ఈ విధంగా నాలుగు మడతలుగా వేశాను అనమాట ఇలా వేసిన తర్వాత మనం కట్ చేసిన బాడీ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి లైనింగ్ భాగాన్ని ఇలా వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి మనం కొంచెం కట్ చేసేటప్పుడు లైనింగ్ భాగం అనేది అటు ఇటు జరగకుండా పిడిసనే పెడుతున్నాను ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా దాని విధంగా లెవెల్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా రెండు మడతలుగా వేస్తున్నాను ఇది ఇక్కడ ఎంత ఉంది అంటే రెండున్నర మీటర్లు అనేది ఉంది మీకు చెప్పాను కదా జాయింట్ పడిన ఏమి కాదనుకున్నట్లయితే రెండు మీటర్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడను రెండున్నర మీటర్లు తీసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేశాను ఇక్కడ లైనింగ్ భాగాన్ని ఏ విధంగా అంబ్రెల్లా షేప్లో వేసాను సేమ్ విధంగా ఇక్కడ కూడా వేస్తున్నాను చూ ఈ విధంగా వేసుకోవాలంటే అంబ్రెల్లా షేప్లో ఇలా వేసుకున్న తర్వాత ఇక నేనే లైనింగ్ భాగం యొక్క కోన్ షేప్ అనేది తీసుకున్నాను లైనింగ్ భాగం పైన కోన్ షేప్ ఉంది కదా అది తీసుకున్నాను మళ్ళీ బాడీ పార్ట్ అనేది తీసుకోలేదు ఇలా కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగము రెండు సమానంగా వస్తాయి ఎక్కువ తక్కువ ఏమీ రావు ఇప్పుడు కింది పార్టీ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి ఇక నేను ముప్పై ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా ముప్పై ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇక నాకు ఇక్కడ ఎలాంటి జాయింట్స్ అనేవి పడడం లేదు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి కింద క్లాత్ అనేది మిగిలింది కదా మనకి అందులోనే హ్యాండ్స్ అనేవి రావాలన్నమాట చూడండి ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇలా డబల్ ఫోల్డ్ ఈ విధంగా తిరిగి మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసాను అంటే నాలుగు మడతలుగా వేసాను ఇందులో మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక నేను స్మాల్ హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను ఇలా కొంచెం లెవలింగ్ కోసం విధంగా మార్కింగ్ అని పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఖర్చు భాగంతో సహా ఆరు ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా ఆరు ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్క్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకుందాము విడిగా చూడగాను విడిగా కట్ చేసుకుంటున్నాను ఈ భాగాన్ని ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగానికి సరిపోతుందనమాట ఇప్పుడు మన హ్యాండ్స్ యొక్క మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి మీరు కావాలంటే ఎల్బో హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ ఇది ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది ఇక్కడ రెండు ఇంచులు అనేది తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ వచ్చేసి రెండున్నర ఇంచులు దీనిపైన హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి ఏడించులు అంటే చెస్ట్ లూజ్లో నాలుగో వంతు ఎనిమిదిన్నర ఇంచులు కదా దానికంటే ఒకటిన్నర ఇంచు తక్కువ తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇక్కడ వన్ ఇంచ్ వరకు స్ట్రేట్గా వచ్చి ఇలా విధంగా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేసుకుంటాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను అంబ్రెల్లా స్లీవ్స్ కూడా కటింగ్ అనేది చేస్తున్నాను అంబ్రాయిలర్ స్లీవ్స్కి ఇక్కడ సపరేట్గా ఫోల్డింగ్ అనేది ఏమీ చేయట్లేదు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇది వచ్చేసి ఇక్కడ మనం అంబ్రెల్లా కట్లో కట్ చేస్తాం కదా కింద కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అంబ్రెల్లా స్లీవ్సే వస్తాయి అంటే క్రాస్ కట్ స్లీవ్సే వస్తాయి ఇక్కడ నేను లెంత్ అనేది ఎంత తీసుకుంటున్నానంటే ఆరు ఇంచులనే తీసుకుంటున్నాను చూడండి అంటే ఇక్కడ మన హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఖచ్చు భాగంతో సహా ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఇక నేను ఏంటంటే ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అంటే ఆరున్నర ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ మనం పీకో చేస్తే ఆరు ఇంచులు వస్తుంది మన హ్యాండ్ భాగానికి ఏంటంటే ఐదు ఇంచులు వస్తుంది అనమాట ఇలా అంటే హ్యాండ్ భాగం కంటే ఇది ఒక వన్ ఇంచ్ ఎక్కువ వచ్చే విధంగా చూసుకుంటున్నాను చూడండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్ అనమాట దీనికోసం మళ్ళీ సపరేట్గా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు మనకింద క్లాత్ అనేది అంబ్రాయిల్ల కట్ కట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా క్రాస్గానే వస్తుంది ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి రెండు హ్యాండ్స్ భాగాలకు కలిపి ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా రావడానికి ఇక కింది నుంచి ఇలా పైకి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే మనకి తక్కువ ఉన్నది చంక యొక్క కింది భాగానికి రావాలి ఎక్కువ ఉన్నది షోల్డర్ భాగానికి రావాలి ఇది పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను దీని దగ్గర మనకి కటింగ్ అనేది పూర్తయింది ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్స్ భాగాలు వీటికి వేయాల్సిన అంబ్రాయిల కట్ భాగాలు తర్వాత ఇది వచ్చేసి అంబ్రాయిల కట్ భాగం ఇలా ఎంతో ఈజీగా డిజైనర్ నెక్ అంబ్రాయిల్ల కట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్